ప్రైస్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా గ్రంథము 66:2. సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అని మన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అవన్నీ నా హస్తకృత్యములని, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మీరు చెంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ల మీద ఆడించబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములో మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మీకు అనుగ్రహించి ఉన్నాను. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకిష్టము అని మన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుచున్నానని సెలవిచ్చుచున్నాడు. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. సహోదరులారా, నీ దీన మనస్సు, నీ నలిగిన హృదయము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక భయపడకము. నీవు ఆయన యందు ఉంచిన భయము ఆయన గ్రహించి ఉన్నాడు కనుక నిబ్బరము కలిగి జీవించుము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.